దక్షిణ కాశీగా వెలుగొందుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో ఆగమశాస్త్ర నిబంధనలకు వ్యతిరేకంగా అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారన్న కారణంతో 24 గంటల దర్శనాన్ని కల్పించడం సరైంది కాదని అనువంశిక బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు, బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ పేర్కొన్నారు. సమ్మక్క సారక్క జాతర సందర్భంగా విచ్చేస్తున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయాన్ని 24 గంటల పాటు తెరిచి ఉంచుతామన్న అధికారుల నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. దీనిపై ఆలయ ఈవోతో పాటు దేవాలయ శాఖ అధికారులకు రామకృష్ణ ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా శృంగేరి పీఠాధిపతుల అనుమతులు లేకుండా ఆలయాన్ని ఇలా తెరిచి ఉంచుతామని నిర్ణయం తీసుకోవటం సరైంది కాదని, దీన్ని నిలిపివేయాలని కోరారు. దాన్ని లెక్కబెట్టి దీన్ని ఎట్లా వ్యాపారంగా చేసుకోవాలి గుళ్ళని ఆలోచన విధానం మాత్రమే ఇస్తుంది. ధర్మానికి వ్యతిరేకంగా ప్రపంచంలో ఈ దేశంలో ఎక్కడ ఏ దేవాలయం చూసినా దాదాపు కనీసంగా భగవంతుడికి 3 గంటలు 4 గంటలు 5 గంటలు 6 గంటలు రెస్ట్ ఇస్తూ ఉన్నారు. వీళ్ళు భక్తులు బాగా వస్తున్నారనే ఉద్దేశంతో గత 2 వారాలకెళ్ళి మిగతా 2 వారాలు కూడా 24 అవర్స్ దర్శనం అరేంజ్ చేస్తా అని చెప్తారు. వీళ్ళు ఏ రకంగా ఇస్తారు? మాట్లాడే ప్రతి మాట దేవాదాయ శాఖ ఏం చెప్తుంది, మేము శృంగేరి మఠం ప్రాతిపదిక మీద నడుస్తూ ఉన్నాం, అది ఎలా ఉంటే వాళ్ళు ఎలా చెప్తా అలా చేస్తామని చెప్తా ఉన్నాం. నేను అడుగుతూ ఉన్నాను, గత 2 వారాలు ఎవరిని అడిగి మీరు ఈ 24 అవర్స్ దర్శనం ఇంప్లిమెంటేషన్ చేసారు? స్థానిక కలెక్టర్ని అడిగినరా తెలియదు. కలెక్టర్కు అడ్మినిస్ట్రేషన్తో సంబంధం ఉన్నా కానీ అర్చక వ్యవస్థతో సంబంధం ఉండదు. మరి స్థానాచార్యని అడిగినరా తెలియదు. శంకర మఠం వాటిని మఠం వాళ్ళని అడిగినా అది మీకు తెలియదు. కేవలం అధికారం ఉంది కదా, మేము ఏం చేస్తే అది నడుస్తానే ఉద్దేశంతో ఇలా ఏడం ఎదుగుతున్నదో, ఇది పూర్తి విశ్వాసాలను దెబ్బతీసే విధంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. యాత్రికులకు సదుపాయం అంటే కేవలం లోపల దర్శనం తోలిచ్చి బయటికి వెళ్ళగొట్టడం కాదు, కనీస సదుపాయాలు, మౌలిక సదుపాయాలు ఇక్కడ లేవు. టాయిలెట్స్ ఉండవు, బాత్రూమ్స్ ఉండవు. కనీసంగా ఓల్డ్ ఏజ్ వస్తే చిన్న చిన్న పిల్లలు తీసుకొస్తే ఒక భక్తుల క్యూ లైన్ ఉండదు, వాళ్ళని ఎంత దూరంలో తెలియదు. ఇక్కడ అడిగితే చెప్పేటట్టు ఉండడు. ఒక్కడే కార్యక్రమం రెగ్యులర్ రిజిస్ట్రేషన్ ఏంటంటే కేవలం డబ్బు వస్తే హుండీలు లెక్క పెట్టి మాత్రం 2 కోట్లు వచ్చినాయి 3 కోట్లు అని చెప్పుకుంటూ ఉన్నారు. నిన్నగాక మన జాతర సమన్వయ సమావేశం చెప్పిండ్రు. నేను దేవాదాయ శాఖ అధికారులు సూటిగా అడుగుతూ ఉన్నాను, మరి ప్రభుత్వంకు తెలియదు సమ్మక్క సారాలయం ఎప్పుడు వస్తుందో. రూమ్స్ టోటల్ ఫ్రీ, పోలీస్ యంత్రాంగం ఇచ్చే మొత్తం టోటల్ ఎక్స్పెండిచర్ ఫ్రీ, పందులు ఫ్రీ, ఏది వైద్య శాఖకి ఇచ్చేది, ఇవన్నీ దేవాలయం చేసిన తర్వాత ఈ ప్రభుత్వం ఏ ఏర్పాటు చేస్తుందని కూడా సమాధానం చెప్పాలి. అసలు కాంగ్రెస్ పార్టీ హిందూ ధర్మానికి, హిందూ విశ్వాసాలకు, మత విశ్వాసాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మౌలిక సదుపాయాలు దెబ్బతీసే విషయం చేస్తూ ఉన్నారు. ఈ జాతరకు హెవీ ఎక్స్పెండిచర్ చేసినట్టయితే ఏ పరిస్థితులు కూడా ఆమోదించేది లేదు, ప్రజలు కూడా తిరగబడతారు. ఈ విశ్వాసాలు దెబ్బతీసే విధంగా కంటిన్యూషన్ దర్శనం ఏదైతుందో దాన్ని వెంటనే క్లోజ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.